యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ ప్రత్యక్ష ప్రచారం ద్వారా ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రత్యక్షంగా మన అందరం కూడా మందిరంలో కూడుకోలేని పరిస్థితి అయినా, ఈ విధంగానైనా కొంతలో కొంతైనా ఆయన సన్నిధిలో ఈ విధంగా గడపడానికి, కొంచెమైన ఆ వాక్యాన్ని వినడానికి ప్రభు మనకు చూపిన కృపను బట్టి ఎంతైనా ప్రభువును మనం స్తుతించవలసిన వారమైనా సిద్ధపడి ఉన్నారు కదా. ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. మరొకసారి మీ పాదాల సన్నిధికి చేరి అయా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రార్థించి పాడి కొనియాడే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రస్తుతం మా భారతదేశం చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది తండ్రి. మరి ఎక్కడ మందిరాలు పెట్టడానికి కానీ ఆయా కార్యక్రమాలకు కానీ అవకాశం లేని పరిస్థితి. మరి కోవిడ్ భయంకరంగా విలయతాణం వాడుతూ ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అందరము కలిసి మందిరంలో కూడుకుని మిమ్మల్ని ఆరాధించే పరిస్థితులు మాకు లేకపోయినా, ఈ విధంగా ప్రత్యక్ష ప్రచారం ద్వారానైనా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. ఈ ఆరాధనలో పాల్గొంటున్న వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశ్రయించండి, క్షేమాన్ని కలుగు చేయండి. నైనా మీకు మహిమకరంగా, మాకందరికీ ఆశీర్వాదకరంగా ఈ యొక్క లైవ్ ఆరాధన జరుగుటకు సహాయం చేయమని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం, ఒక చక్కని పాట పాడుకుని ప్రభు యొక్క నామాన్ని ఘనపరుచుకుందాం. సర్వయుగములలో సజీవుడు అనే పాట అందరికి వచ్చింది. అందరూ కలిసి పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగల నాని సమజమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగల నాని సమజమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తోత్రం. చప్పులు కొడుతూ అందరూ కలిసి ప్రభు నామాన్ని ఘనపరచుదాం. ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైనా శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైనా శత్రువును కరుణించువాడవు నీవే. సురులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. సురులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగల నాని సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తోత్రం. స్తుతులతో 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 దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలచిన బహుదీరుడా.
యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలచిన బహుదీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగల నాని సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా స్తోత్రం కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నడచిన బహుదీరుడా నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువు నడచిన బహుదీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగల నాని సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చ నీ సామ కొనియాడ నీ దివ్య తేజం నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా రవ యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సర్వాధిపతి అయినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక చక్కని పాటతో ప్రభునామాన్ని గణపరుచుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు మరొక చిన్న పాట పాడుకుని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆరాధన చేసుకుని క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అందరికి వచ్చినటువంటి పాట మనందరికి వచ్చింది అందరికి కలిసి చక్కగా ఏకేవించి పాడుతూ ప్రభునామాన్ని కనపరచుదాం త్వరగా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి ప్రభు మన జీవితంలో చేస్తున్న ప్రతి నూతన కార్యాన్ని బట్టి ప్రభువు స్థుతిస్తూ కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం ప్రభు స్థుతిద్దాం ఎర్ర సముద్రముని ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఎర్ర సముద్రముని ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేని పాడదా మంత్రం ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేని కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే
ಚಕ್ರವರ್ತಿವಿ ನೀವೇ ಯೇಸಯ್ಯ ಸ್ತೋತ್ರ ನೂತನ ಕ್ರಿಯಲು ಚೆಯುಚು ನಾನನಿ ನೀವು ಸೆಲವಿಯಗಾ ನಾಯಡಾರಿ ಜೀವಿತವೇ ಸುಖ ಸೌಖ್ಯಮು ಕಾಗ ನಾ ಅರಣ್ಯ ರೋಗನ ಉಲ್ಲಾಸಮುಗ ಮಾರಿಪೋಯನೆ ನಾ ಅರಣ್ಯ ರೋದನ ಉಲ್ಲಾಸಮುಗ ಮಾರಿಪೋಯನೆ ಕೃಪಾ ಸತ್ಯ ಸಂಪೂರ್ಣ ಸರ್ವಲೋಕಾನಿಕೆ ಚಕ್ರವರ್ತಿ ನೀವೇ ಯೇಸಯ್ಯ ಸ್ತೋತ್ರ ನೈವೇದ್ಯಮುಲು ದಹನ ಬಲುಲು ನೀವು ಕೋರವುಗ ನಾ ಪ್ರಾಣಾತ್ಮ ಶರೀರವೇ ಬಲಿಯರ್ಪಣ ಕಾಗ ನೈವೇದ್ಯಮುಲು ದಹನ ಬಲುಲು ನೀವು ಕೋರವುಗ ನಾ ಪ್ರಾಣಾತ್ಮ ಶರೀರವೇ ಸುಖ ಸೌಖ್ಯಮು ನಾ ಜೀವ ಬಲುಲು ಸ್ತೋತ್ರ ಬಲುಲುಗ ಮಾರಿಪೋಯನೆ ಸಯಾ ನಾ ಜೀವ ಬಲುಲು ಸ್ತೋತ್ರ ಬಲುಲುಗ ಮಾರಿಪೋಯನೆ ಕೃಪಾ ಸತ್ಯ ಸಂಪೂರ್ಣ ಸರ್ವಲೋಕಾನಿಕೆ ಚಕ್ರವರ್ತಿ ನೀವೇ ಯೇಸಯ್ಯ ನಾ ಸನ್ಮಾನನಿಕೆ ಮಹನೀಯುಡವು ನೀವೇನಯ್ಯ ಮಹನೀಯುಡವು ನೀವೇನಯ್ಯ ಮಹನೀಯುಡವು ನೀವೇನಯ್ಯ ಮಹನೀಯುಡವು ನೀವೇನಯ್ಯ ಹಲ್ಲೆಲೂಯಾ ಚೇತುಲು ಚೆಪ್ದಾಮ ಹಲ್ಲೆಲೂಯಾ ಚದುವುಕುందాం దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యాన్ని కీర్తన గ్రంథంలో అతి చిన్న కీర్తన 117వ కీర్తనను చదువుకుందాం బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి సర్వజనులారా ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి దేవుడి వాక్యం ద్వారా మనందరిని దీవించి ఆశ్రయించి క్షమని కలుగు చేయునుగాక దివ్య గ్రంథము ఎచ్చటనైన చదివిన సహాయం దొరుకును కష్టములు వచ్చినా దుఃఖములు కలిగినా విడువకుండ చదువుడి దివ్య గ్రంథం ఆమేన్ ఆమేన్ అలా మోకరించగలిగిన వాళ్ళు మోకరించి నిలబడగలిగిన వాళ్ళు నిలబడి మీకు ఈ సౌండ్ మీకు వినబడేటట్లుగా మీరు సెట్ చేసుకుని కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాలు అందరం కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం మహోన్నతుడా మీకు స్తోత్రం 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 సర్వాధికారి మీకు వందనాలు 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 ప్రభువా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా మీకు స్తోత్రాలు గొప్పవాడా మీకు స్తోత్రాలు మహోన్నతుడా మీకు స్తోత్రాలు మహనీయుడా మీకే స్తుతులు మీకే స్తుతులు మీకే స్తుతులు నాయన దేవా మీకు వందనాలయ్యా వందనాలు 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 తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా మీకు స్తోత్రాలు సర్వాధికారి సర్వశక్తిమంతుడా
పరిశుద్ధుడా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవా, మీకు స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలైనా, మీకు స్తోత్రాలు. మోడుబారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను సిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుడా. నా జీవిత ధన్యతయున్నది. ఆహా, నా ధన్యత, నా భాగ్యము నిన్నే ఆరాధింతును. యెసయ్యా, నిన్నే ఆరాధింతును. ఆహా, నా ధన్యత, నా భాగ్యము నిన్నే ఆరాధింతును. యెసయ్యా, నిన్నే ఆరాధింతును. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఘన ఆరాధనా, ఆరాధనా ఘన ఆరాధనా. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆరాధనలో ఎక్కివించిన బిడ్డలందరినీ ప్రభువు దీవించును గాక. ఈ ఆరాధనలో ఎక్కివించిన వారందరూ దీవించబడుదురు గాక. ఈ పరిచర్యలో సహకరిస్తూ ఎక్కివిస్తున్న వారందరూ దీవించబడుదురు గాక. ఈ దినం వాక్య వింటున్న వారందరూ దీవించబడుదురు గాక. తండ్రి, మీకు స్తోత్రాలు. మరొకసారి మీ పాదాల సన్నిధికి చేరి అయ్యా, మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చావు. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం అందరం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. క్లుప్తంగానే ఆ వాక్యాన్ని మీకు అందించాలని మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎందుకంటే ప్రస్తుతం మేము ఉన్నది శృంగవరంలో ఉన్నాము. ఇక్కడ నెట్వర్క్ సరిగా లేదు. అదేలా తిప్పలుబడి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్విప్మెంట్ కూడా ఏమీ లేదు ఇక్కడ. ఆయా కారణాల చేత ప్రతిరోజు లైవ్ ఇవ్వాలని ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఇవ్వలేని ఇబ్బంది. కనుక అర్థం చేసుకోగలరని సంఘబిడ్డలకు, అలాగే యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ కూడా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయము 24వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము 24వ వచనం. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనుపరచుమనిరి. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను. గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. మరలా చదువుతున్నాను, మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కించబడెను. దేవుడి వాక్యం ద్వారా ఈరోజు మనందరితో మాట్లాడునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈ సందర్భం, ఈ సంగతి, ఈ పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. యేసుక్రీస్తు భూమి మీదకి శరీరధారుడై వచ్చిన తర్వాత, ఆయన 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసిన తర్వాత,
ఆయన తిరిగి ఆ పరలోకానికి వెళ్ళక ముందు ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి సజీవుడైన తర్వాత అనేకులకు కనబడి ఆ తర్వాత వారితో కొన్ని మాటలను తెలియచేసి ఆయన ఆరోహణమైనట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే ఆ యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా శిష్యరకము నుంచి లేక ఆ సీట్లో నుంచి ఆ పొజిషన్ ఆ పరిస్థితిలో నుంచి ఆ ఉన్నతమైనటువంటి భాగ్యం నుంచి తొలగిపోయినట్లుగా చూస్తాం. ఎందుకు అంటే గనక కక్కుర్తిపడి యేసు ప్రభు ఎంతగానో ఆ యూదాని నమ్మాడు, యూదాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలేనటువంటి డబ్బు పెత్తనం యూదాకి ఇవ్వబడింది. అంత పెత్తనం అతని చేతిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఉండకుండా అతను కక్కుర్తి ఎక్కువై డబ్బు వచ్చే కొలది ఆశ ఎక్కువైపోతుంది అన్నట్లుగా ఆయన చేతికి డబ్బులు వస్తూ ఉంటే దాని మీద ఆయన కక్కుర్తి పడి యేసు ప్రభునే అమ్మేయడానికి సాహసించినటువంటి దుర్భరమైనటువంటి సంగతి. బంగారు బాతు రోజుకొక గుడ్డు పెడతా ఉంటే రోజుకొకటి ఎన్ని పెడుతుంది ఇది, ఒకటి ఎన్నిసార్లు అమ్ముకోను, ఒకేసారి కోసేస్తే మొత్తం వచ్చేస్తాయని దురాశకి ఆ కోడి యజమానుడు వెళ్ళినట్లుగా, అంటే దానితోనే పోల్చట్లేదు కానీ మీకు అర్థం అని చెప్తున్నాను. గమనించండి, యొక్క యూదా యేసు ప్రభునే అమ్మేస్తే ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది కదా, స్థిరపడిపోదాం కదా అని కక్కుర్తి పడి దురాలోచనకు వెళ్ళి చెడాలోచనకు వెళ్ళి ప్రభువునే అమ్మి చాలా దౌర్భాగ్యాన్ని మూటగట్టుకున్నాడు. అయితే తాను చేసింది దౌర్భాగ్యమని, తాను చేసింది మంచి పని కాదని తర్వాత తెలుస్తుంది. పశ్చాత్తాప పడ్డాడు కానీ అవకాశం లేదు. ఈ మాటలు వింటున్న నా సహోదరుడు సహోదరి, ఏ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో నీవు ఉన్నావో, ఎలాంటి పాపేచ్చలు పాప కోరికలతో పాపపు జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావో, అయితే నువ్వు పశ్చాత్తాపడడం అది నీకు మంచిది. ఎందుకు ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉన్నాం, భయంకరమైనటువంటి కరోనా పరిస్థితి, అది ఎవరిని ఎప్పుడు ఏ విధంగా కాటేస్తుందో ఒయిను లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు సూచనలు. ఈ చివరి దినాల్లోనైనా మనం ప్రభు యొక్క రాకడకు సిద్ధపడడం అది మంచిది అని దైవజనుడికి హెచ్చరిస్తూ ఉన్నాను. అయితే యూదాకి పశ్చాత్తాపు పడే అవకాశం లేదు. అయితే ఒక విలువైన మాట చెప్పిన, మనకు పశ్చాత్తాపు పడే అవకాశం ఉంది. పశ్చాత్తాపు పడితే క్షమించబడడానికి మనం అవకాశం కలిగి ఉన్నాం. అవకాశం కలిగి ఉన్నప్పుడే మన పొరపాట్లు మన పాపములను ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమించమని మనల్ని మనం దిద్దుకొనగలిగితే మనము పరిశుద్ధులంగా దిద్దబడతాము. ఈ లోకయాత్రను ముగించినప్పుడు లేక ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఉండగలము అని దైవజనుడిగా మనవి చేస్తూ ఉన్నాను. వాక్యాన్ని మనం గమనించగలిగితే యూదాకి పశ్చాత్తాప పడ్డాడు కానీ సమయం దాటిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకన్నట్లుగా సమయం దాటిపోయింది. పశ్చాత్తాప పడ్డాడు కానీ ప్రయోజనం లేదు. మొత్తం మీద ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనుకున్నాడు. ఇంకెందుకు ఈ జీవితం అని ఒక చెట్టుకి ఉరేసుకుని దుర్మరణం పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే యూదా సంగతి అయిపోయింది కానీ అక్కడ యూదా ప్లేస్ భర్తీ చేయాలి. ఎవరొకరిని అక్కడ కూర్చోబెట్టాలి, ఎవరొకరిని ఆ స్థానంలో పెట్టాలంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టడానికి కుదరదు. ఎందుకంటే ఇది దేవుని పని. మనుషులకు నచ్చిన వాళ్ళని ఈ పనిలో కూర్చోబెడితే కుదరదు. ఈ రోజుల్లో చాలామందిని చూస్తూ ఉన్నాం, మన కులం వాడు నువ్వు రా అని మనుషులు ఏర్పాటు చేసుకున్నట్టు దైవజనులు ఉంటున్నారు. మనందరం ఈ విధంగా ఉద్యోగాలు చేసేవాళ్ళం, మనందరం కలిసి ఒక బెల్ట్ అవుదాం, నీవు నడిపించు అని మనుషులు ఏర్పాటు చేసుకుంటున్న వారిని చూస్తూ ఉన్నాం. విచారకరమైన సంగతి. అయితే ఆశీర్వాదకరమైన సంగతి ఏంటంటే ప్రభు ఎవరినైతే సిద్ధపరుస్తాడో, ప్రభు ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళే శ్రేష్ఠులు, వారి ద్వారా గొప్ప పరిచర్య జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రిల్లరా, యూదా తప్పిపోయినటువంటి స్థానంలో మరొకరిని ఏర్పాటు చేయడానికి మనుషుల వల్ల కాదు, ఇది దేవుని పని గనుక. అప్పుడు అక్కడ మేడగదిలో ప్రార్థన కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, ఇద్దరిని నియమిద్దాం. ఆ ఇద్దరిలో ప్రభువుని ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని ఆ చోటులోనికి పంపిద్దాం. అలాగని ఇద్దరి పేరున కూడా చీటీలు వేశారు. ఈ మాటలు వింటున్న నా సహోదరుడు సహోదరి, అప్పుడు యేసు ప్రభు శిష్యులు కూడా చీటీలు వేశారా అని ఒకవేళ మీకు డౌట్ రావచ్చు. పాట పాడుకునే సీటీలు కదండోయ్, 1-2 లక్షల సీటీలు కదండోయ్, అవి అనుకున్నారు కనుక ఒకవేళ, అంటే ఇప్పుడే కదా అప్పుడు కూడా చీటీలు ఉన్నాయి అనుకున్నారు కనుక, ఆ చీటీలు కాదు ఈ చీటీలు. ఎవరి పేరున, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లక్కీ డ్రా అనుకోవచ్చు. గమనించండి, ఎవరి పేరున చీటీలు, యోనా పేరున కూడా, ఆ యోనా
వాడలో ఉన్నప్పుడు అక్కడ కూడా చీటీలు వేసిన సంగతి చూస్తూ ఉన్నాం. గమనించండి, ఇక్కడ కూడా చీటీలు వేసినప్పుడు ఆ చీటి మత్తీయ పేరున వచ్చింది. గమనించండి, అదృష్టం అనాలో అంతకంటే విలువైనటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క మహాకృప మత్తీయ పేరట ఉంది. ఒక్క క్షణంలో దేవుని యొక్క కృపను అమితంగా పొందుకొనగలిగినటువంటి గనుడు మత్తీయ అని చెప్పుకోవడంలో సందేహం లేదు. మత్తయి వేరు, మత్తీయ వేరు, బాగా గమనించాలి. అయితే ఒక్క క్షణంలో దేవుని యొక్క మహాకృపను పొందుకున్నాడు మత్తీయ. ఎంత సంతోషం, ఎంత ఆశీర్వాదం. ఈ మాటలు వింటున్న నా సహోదరుడు సహోదరి, నాకు కూడా అలాంటి భాగ్యం వస్తే బాగుండు, ఒక క్షణంలో సంపాదించుకునే ఇలాంటి అదృష్టం నాకు కలిసి వస్తే బాగుండు అనే ఆశ ఖచ్చితంగా నీకు కలిగి ఉండొచ్చు. జాగ్రత్తగా వినాలి, ప్రభు యొక్క మాటకు ఎంతగా అతను లోబడ్డాడో, ప్రభు దగ్గర ఎన్ని దినాల నుంచి కనిపెడతా ఉన్నాడో, ప్రభు దగ్గర ఎంత ఓపికతో ఆయన కనిపెడతా ఉన్నాడో గమనించండి. ఆ ఓపికను చూసిన ప్రభు, ఆ యొక్క ఆశను చూసిన ప్రభు, ఆ హృదయ వాంఛను చూసినటువంటి ప్రభు అవకాశాన్ని మత్తీయకి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక్క క్షణంలో ఆశీర్వాదాన్ని పొందుకునే గొప్ప భాగ్యం. సేమ్ టైం మరొక మాట కూడా మీకు తెలియజేస్తున్నాను, ఒక్క క్షణంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న దుర్బలులు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇందాక చెప్పుకున్నాం కదా, యూదా ఒక క్షణంలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయంను బట్టి అతను పొందుకోవాల్సినటువంటి గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుని దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవించలేక జీవితాన్ని ముగించుకున్నటువంటి భయంకరమైనటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా సహోదరుడు సహోదరి, నీవు ఒక క్షణంలో ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తివి కాగలనుకున్నా అని ఆశపడుతున్నావా, లేక ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే పరిస్థితులు నీవు ఉన్నావా అని ఒక్కసారి నేను నీవే పరిశీలన చేసుకోవాలని దైవజనుడిగా మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చూస్తే ఎంతోమంది బిడ్డలు ఒక క్షణంలో ఆశీర్వాదం పొందుకున్న వారు ఉన్నారు, అదే క్షణంలో శాపాన్ని పొందుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. నీవు ఏ లిస్టులోకి వెళ్తావు, శాపాన్ని పొందుకున్న వాళ్ళ లిస్టులోనుక, ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి లిస్టులోనుక? మత్తీయ ఒక క్షణంలో ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు, యూదా ఒక క్షణంలో శాపాన్ని పొందుకున్నవాడు. మరొక మాట కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చూస్తే గనక ఎంతోమంది వ్యక్తులు ఒక క్షణంలో శాపాన్ని పొందుకున్నటువంటి వ్యక్తుల్ని ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఉన్నతమైన ఆశీర్వాదమైన విలువైన బహు విలువైనటువంటి జీవితాన్ని జీవించవలసిన వారు క్షణికమైనటువంటి లోకాశలలో లోకావేశాల్లో పడిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకుని పతనం చేసుకునేటువంటి దుర్బలు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఒక దినాన్ని దైవజనుడైనటువంటి ఎలీషా కొండ మీద ఆయనకున్నటువంటి ఇంటిలో లేక మందిరంలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. తెల్ల తెల్లవారుజామున ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆయన లేవగానే ఆయన శిష్యుడు కూడా లేచి కాస్త ప్రార్థన అటు ఇటు చేసుకున్నాడేమో గమనించండి, చేసుకుని అలా బయటికి వెళ్ళి ఆ గుడారంను లేక గృహమును దాటి బయటకు వెళ్ళేసరికి బయట చుట్టూ శత్రువులు కనబడుతూ ఉన్నారు. చాలా భయపడ్డాడు, చాలా భయభ్రాంతుడై లోపలికి వచ్చి దైవజండతో చెప్తున్నాడు, అయ్యా అయిపోయింది మన పని అలాగని. దైవజండు ఏమీ కంగారు పడలేదు, కళ్ళు మూసుకున్నాడు. ప్రభా వీని కనులు తెరవండి నాయనా అని చిన్న ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ప్రభు ఆ శిష్యుడి యొక్క కనులు తెరిచాడు. బయటికి వెళ్ళి చూసినప్పుడు ఆ సైన్యం ఉంది, ఆ సైన్యానికి వీళ్ళకి మధ్య మరొక పరలోక సైన్యం ఉంది. ఆ సైన్యం ఈ పరలోక సైన్యాన్ని దాటి రాజాలని గొప్ప బలమైనటువంటి సైన్యము ఈ పరలోక సైన్యమని ఈ శిష్యుడు గమనించి ధైర్యవంతుడు కాగలిగాడు, బలవంతుడు కాగలిగాడు. సంతోషంగా లోపలికి వచ్చి ప్రభువానికి స్తోత్రాలను స్తుతించడం ప్రారంభించాడు. గమనించండి, ముందు క్షణంలో అనుకున్నాడు అయిపోయింది మన బ్రతుకు అనుకున్నాడు. దేవుడు తన నేత్రాలను ఎప్పుడైతే తెరిచాడో, దైవ నేత్రాలతో ఎప్పుడైతే చూడగలిగాడో, మనకేమీ పర్వాలేదు అని ధైర్యాన్ని పొందుకొనగలిగినటువంటి కృపను ఆ యొక్క ప్రత్యక్షతను ఆయన పొందుకొనగలిగాడు. ఈ మాటలు వింటున్న నా సహోదరుడు సహోదరి, భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఎంతోమంది మరణానికి గురైపోతున్నటువంటి ఈ స్థితిలో భయపడొద్దు, భయభ్రాంతులం కావద్దు. ఎందుకంటే మనకు భద్రతగా మనకు కాపుదలగా పరలోక సైన్య సమూహం ఉంది. పరలోక సైన్య సమూహము నీకు నాకు మనందరికీ కూడా భద్రతనిస్తూ ఉంది. ఆ భద్రతలో ఉందాం, ఆ కాపుదల్లో ఉందాం, ఆయన రెక్కల నీడను ఉందాం. అలా ఉన్నప్పుడు మనం క్షేమంగా ఉండగలం, సురక్షితంగా ఉండగలం, భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఒక క్షణంలో అద్భుతం చేయగలిగిన దేవుడు, ఒక క్షణంలో మేలు చేయగలిగిన దేవుడు. ఆ క్షణంలో నీవు గనక పాపపు స్థలాల్లో ఉంటే, పాపపు పేచల్లో ఉంటే,
నిన్ను తప్పించడం ఎవరి వల్ల కూడా కాదు. ఈ మాటలు వింటున్న నా సహోదరుడు సహోదరి, ఎవరిని విమర్శించి మాటనే మాట్లాడలేదు, ఎవరిని ప్రోత్సహించి మాట మాట్లాడటం లేదు. ధైర్యంతో దేవుని వాక్యాన్ని బట్టి చెప్పగలుగుతూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఉందాం, దేవుని వాక్యంలో ఉందాం, దేవుని ప్రార్థనలో ఉందాం, దైవ ధ్యానంలో ఉందాం, దేవుని యొక్క అడుగుజాడల్లో నడుద్దాం. ఆయన కృపను పొందుకుంటూ ప్రతి క్షణము ప్రతి క్షణము ఆయన కృపను పొందుకుంటూ జీవిద్దాం. ఒక్క క్షణంలో ఆశీర్వాదాన్ని పొందేసి తర్వాత సంగతి ఏంటని అనుకోవద్దు. ప్రతి క్షణము ఆయన కృపను పొందుకుంటూ, ప్రతి క్షణము ఆయన ఇచ్చే దీవెనలు అనుభవిస్తూ, ప్రతి క్షణము ఆయన స్తుతించే స్తుతి పాత్రలుగా ఉందాం. ఆయన రాజ్యమును స్వతంత్రించుకుందాం. ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయన కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. ప్రతి క్షణం ప్రభు కోసం బ్రతుకుదాం. ప్రతి క్షణం ప్రభువు స్తుతిందాం. ప్రతి క్షణం ఆయన కృపను పొందుకుందాం. ప్రతి క్షణము ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశ్రయించి క్షేమాన్ని కలుగు చేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మీకు వందనాలు. మరొక్కసారి మీ పాదాల సన్నిధికి చేరి అయా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రార్థించి పాడి కొనియాడి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవా, ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మీ నామాన్ని గణపరుస్తున్నాను. ఈ కోవిడ్ పరిస్థితులను బట్టి నేను మరి అందరం కలుసుకోలేక ఈ విధంగానైనా మీ సన్నిధిని అనుభవించాలని ఆశతో మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని సఫలపరచండి. వందల వేలాది మందికి ఇది రీచ్ అవ్వడానికి సహాయం చేయండి. ప్రభు ప్రతి వారి గుండెలకు నేను హత్తుకునే లాంటి ఈ మాటలను మీరు దీవించి ప్రతి వారి గుండెల్లో భద్రపరచండి. ఆరాధన లేఖించి అత్యున్నతమైన ఆశీర్వాదాలు పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా, ఈ కరోనా పరిస్థితి బారిన మా ప్రియులు ఎవరు, మేము కానీ మా ప్రియులు కానీ ఎవరు కానీ పడకుండా అయ్యా మీ కాపుదల భద్రత ఇస్తున్నావు, ఇచ్చావు, ఇంకా ఇస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా మా దేశానికి, మా రాష్ట్రానికి క్షేమాన్ని కలుగు చేయండి. అయ్యా ఇజ్రాయెల్ దేశానికి క్షేమాన్ని కలిగించినట్లుగా, ఇజ్రాయెల్ దేశంలో కరోనా లేదు, మాస్కుల అవసరం లేదు, అక్కడ ఫ్రీ అయిపోయిన దేశం అని వార్తలు వింటా ఉన్నాం. అలాంటి వార్తలు మా దేశం గురించి కూడా వినగలిగినట్లు మీరు కృప చూపి బలపరిచి దీవించి క్షేమాన్ని దయచేయమని మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది దైవజనులు అయా మీ రాజ్యానికి వచ్చేస్తున్నారు ప్రభువా. ఎంతోమంది బిడ్డలు మీ రాజ్యానికి వచ్చేస్తూ ఉన్నారు తండ్రి. వారు విడిచిన కుటుంబాలను ఆదరించండి, బలపరచండి. అయ్యా భూమి మీద మాకు ఇంకా మీ పని ఉంది, ఇంకా మమ్మల్ని ఉంచుతున్నావు తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా ఉంచినటువంటి నీ పని మేము ఇంకా చేయటకు మమ్మల్ని బలపరచండి. అయ్యా మీరు నాకు ఇచ్చిన సంఘాలన్నింటినీ దీవించండి, కుటుంబాన్ని దీవించండి. ప్రతి అవసరత అక్కడ మీ నామంలో తీర్చి అయ్యా మీ రాకడికి మీ రాజ్యంకి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములు మనవులు అడిగి పొందుకునుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం అందరికీ తోడైండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ విధంగా నేను ఆరాధన చేసుకునే కృపను ప్రభు ఇచ్చినందుకు ప్రభువుకి ఎంతైనా కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు ఈ ఆరాధనలు ఏకీవించిన వారందరినీ ప్రభు దీవించినగాక. ఆరాధనలు ఏకీవించారు, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మల్ని బలపరిస్తే ఎలా పంపించాలి కానుకలు అని మీరు చింతించిన అవసరం లేదు. నా ఫోన్పే నెంబర్కి మీ యొక్క అమూల్యమైనటువంటి కానుకలు పంపించగలరు. ఒకవేళ ఆ నెంబర్ మీకు తెలియకపోతే మెసేజ్ పెట్టండి, లేకపోతే కాల్ చేయండి. ఆ నెంబర్ మీకు తెలియజేయబడుతుంది. ఒకడిచ్చు కానుక వానికి వీలు కలుగు చేయను అని వాక్యం సెలవిస్తున్నట్లుగా మీరు ఇచ్చే అర్పణల ద్వారా దేవుడు మిమ్మల్ని ఇంకను దీవించి ఆశ్రయించునుగాక. మరొక కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ వందనాలు.